హలో క్రికెట్ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. వెస్టిండీస్తో జరిగిన మూడో T20 మ్యాచ్లో భారత్ అలవోకగా గెలిచింది. ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ 44 బంతుల్లో 8 ఫోర్లు ఇంకా 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి గ్రౌండ్లో అగ్గిరాజేసే షాట్లతో విరుచుకుపడటంతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. రెండో ఓవర్లో రోహిత్ శర్మ సైతం 6 ఇంకా 4 కొట్టి టచ్లో కనిపించాడు. కానీ అనూహ్యంగా వెన్ను గాయంతో అతను మధ్యలోనే క్రీజు నుంచి వెనుతిరిగాడు. ఇక చివరిలో రిషబ్ పంత్ 26 బంతుల్లో 3 ఫోర్లు ఇంకా 1 సిక్సర్తో 33 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి దాటిగా ఆడి మన భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. వెస్టిండీస్ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే మన భారత్ 3 వికెట్లు కోల్పోయి ఈజీగా ఛేదించేసింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీనితో T20 సిరీస్లో 2-1తో అత్యధికంలో ఇండియా దూసుకెళ్లింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా సూర్యకుమార్ నిలిచాడు.